విశాఖపట్నం ఆసిల్ మెట్ట వద్ద గల భీమా జ్యువెలర్ షోరూమ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకటాద్రి వంటిల్లు అధినేత ఇందిరను భీమా జ్యువెలర్స్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా భీమా జ్యువెలర్స్ విశాఖ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ, వెంకటాద్రి వంటిల్ ద్వారా హోటల్ రంగంలో ఓ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న ఇందిర మహిళలకి కాకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడంలో ప్రతి మహిళ ఇందిరను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఇందిర మాట్లాడుతూ, పెద్ద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ హోటల్ రంగంపై ఉన్న మక్కువతో వెంకటాద్రి వంటిల్లు ప్రారంభించి అందరి అభిమానాన్ని పొందగలిగానని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భీమా జ్యువెలరీ మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైనా లేడీస్ రాదు అనేసరికి ఏదో మురిచిపోతారు, అదేదో పెద్ద తప్పు మనం చేసేదే అన్నట్టు. రాదు నేర్చుకుంటాం, తెలీదు తెలుసుకుంటాం అంతే. దేనికి మనం అందరూ పుట్టుకతోనే ఏది నేర్చుకుంటారు, మన అవసరాన్ని బట్టి మన పరిస్థితులను బట్టి మనం నేర్చుకుంటాం. దానికి మనం ఎప్పుడూ సిగ్గుపడకూడదు. నాకు హిందీ రాదు, నేను ఎప్పుడూ సిగ్గుపడిన అదేంటి హిందీ రాదు, మా ఫ్యామిలీ అందరికీ వచ్చు, నా ఒక్కరికి రాదు. రాదు అవసరమైతే నేర్చుకుంటాను, నాకు అవసరం పడలేదు, నేను నేర్చుకోలేదు, నాకు వంట బాగా వచ్చు, దాని మీద నేను పైకి వచ్చానండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి స్త్రీకి భీమా జ్యువెలరీ తరపు నుంచి, మా తరపు నుంచి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా మేనేజ్మెంట్ ఒక ఐరన్ లేడీ ఆఫ్ వైజాగ్ ని పిలిచి ఇక్కడ సన్మానం చేయాలి అని స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకున్నారు. అదే మా కమ్యూనికేట్ చేయడం జరిగింది కార్పొరేట్ ఆఫీస్ నుంచి. ఇమీడియట్గా మేము ఐడెంటిఫై చేసింది ఇందిర మేడంని. బికాజ్ మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు విశాఖపట్నం ల్యాండ్ మార్క్ అయిపోయింది ఇప్పుడు వెంకటాద్రి వంటిల్లు అంటే. నార్మల్గా వైజాగ్ అంటే గుర్తొచ్చేది మనకి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, వైజాగ్ బీచ్, ఋషికొండ, కైలాసగిరి అండ్ పోర్ట్ అరకు లాగా. ఇదే లిస్టులోకి ది గ్రేట్ వెంకటాద్రి వంటిల్లు కూడా చేరింది. వచ్చిన ప్రతి వాళ్ళు, ఈవెన్ విఐపీస్, వివిఐపీఎస్, ఫిల్మ్ యాక్టర్స్, పొలిటికల్ లీడర్స్, కామన్ మ్యాన్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఆ హోటల్కి వెళ్ళాలి, ఆ రెస్టారెంట్కి వెళ్ళాలి, అక్కడ స్పాంజ్ దోశ అనేది టేస్ట్ చేయాలి అని ఒక గోల్ లాగా అయిపోయింది. వైజాగ్ వస్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తినాలి అని. ఇన్ఫాక్ట్ చాలాసార్లు మేము వెళ్ళి బయట వెయిట్ చేయాల్సి వచ్చింది, సీట్ దొరక్క, అంత బిజీగా ఉంటుంది. ఆ టేస్ట్ డెలిషియస్ చెప్పాలి అండి. సో ఇది దీని అంతటికి మనం తినేసి బాగుందనో బాగాలేదనో కామెంట్ చేసుకుని వచ్చేస్తాం, కానీ వెనకాల ఎంతమంది పనిచేస్తే ఇది అవుతుందనేది మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. దీని వెనకాల ఉన్నది మాత్రం ఐరన్ లేడీ ఇందిరా మేడం. ఆమె ఒక మంచి ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా ఒక 50 మందికి, ఇండైరెక్ట్గా ఒక 200 మందికి ఆమె భుక్తి అనేది ఇవ్వడం జరిగింది. ఆమె మీద డిపెండ్ అయ్యి వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్ని హ్యాపీగా రన్ చేయగలుగుతున్నారు. నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎందులోనూ మహిళలు పురుషులకు తీసుకోరు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దెర్ ఈజ్ నో లేడీ, దెర్ ఈజ్ నో జెంట్. ఫీమేల్ లేకపోతే అసలు మేల్ ఎక్కడి నుంచి వస్తారు? అందువల్ల నా రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్కి, అప్కమింగ్ లేడీస్ కానీ ఎంటర్ప్రైనర్స్కి ఎస్పెషల్లీ నేను చెప్పేది, ప్రతి వాళ్ళు ఇందిర మేడం లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఒపీనియన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయండి ధైర్యంగా. అండ్ మీరు ముందుకు వస్తే డెఫినెట్గా చాలా మంది మీకు సపోర్ట్ చేయడానికి వస్తారు. మేడం లాంటి వాళ్ళు ఇంకా ముందుకు వస్తే చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. భయంతో ఇళ్లలో ఉండిపోయిన వాళ్ళందరూ బయటకు వచ్చి ఎస్ నేను సాధించగలను ప్రూవ్ చేసుకోగలుగుతారు. అందుకని రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీమేల్, ఖచ్చితంగా మీరు బయటకు రావాలి, మీరు మా అందరికీ ఆదర్శంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎంటర్ప్రైనర్ మేడం అంత స్ట్రాంగ్గా స్టబండ్గా ఉండి ఒక 50 మందికి డైరెక్ట్గాను, ఒక 200 మందికి ఇండైరెక్ట్గాను ఆమె భుక్తి అంటే మేడం మీద ఆధారపడి వాళ్ళు ఫ్యామిలీస్ని వాళ్ళు హ్యాపీగా రన్ చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు ఇంకా రావాలి మనకి. లైక్ కొంతమందిని మనం కోట్ చేయొచ్చు, మల్లికా మేడంని, ఇందిరా మేడంని, వైభవ్ మల్లికా మేడం, ఇందిరా మేడం ఇలాంటి వాళ్ళందరూ. సో ఇలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ ఆడవాళ్ళందరికీ, నాట్ ఓన్లీ ఫీమేల్ అండ్ ఒక ఫీమేల్ అయి ఉండి ఆవిడ ఇంత బోల్డ్గా ఉండి అంత పెద్ద ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు అంటే, ఈవెన్ మేల్ మాకు కూడా మేడం లాంటి వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్. మాకు లైక్ బిజినెస్లోకి రావాలి 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 అనే వాళ్ళకి ఇప్పుడే మేడం ఒక మాట చెప్పారు, వాట్ ఎవర్ యు వాంట్ యు హ్యావ్ టు, అంతేగాని చేయగలనా లేదా అని ఆ చిన్న డైల్యూట్ చేస్తుంది. కాదు, మనం డెఫినెట్గా చేయగలం అనుకుంటే మాత్రం ఈరోజు మేడం లాగా మనం నిలబడచ్చు. ఈవెన్ నిన్న కూడా మేము ఇలా కార్పొరేట్ నుంచి ఫోన్ వచ్చింది,
మీరు ఖచ్చితంగా ఒక మేడం ఐరన్ లేడీ ఐ కెన్ కాల్ ఐరన్ లేడీ సో పిలవండి చేయండి అనే అప్రూవల్ వచ్చిన తర్వాత మా మేనేజర్ కోర్ మేనేజర్స్ ని పిలిచి ఇలా మేడం పేరు చెప్పి పిలుద్దాం అనుకుంటున్నానంటే అనుకోకుండా ఒక అతను నాతో మాట్లాడుతూనే హకీమ్ గూగుల్లో సెర్చ్ చేస్తే విశాఖపట్నంలో మోస్ట్ పవర్ఫుల్ లేడీ ఐరన్ లేడీ ఎంటర్ప్రైనర్ వైజాగ్ మేడం పేరే వచ్చింది గ్రేట్ ఆనర్ మనం మేడం పిలిచి ఈరోజు మనం చేసింది ఏం లేదు జస్ట్ ఆమె డైలీ రొటీన్ జాబ్లో ఒక 5 మినిట్స్ బీమా కేటాయించండి అని దీనివల్ల మేడంకి ఏమీ వచ్చేసేది లేదు కానీ మనకి చాలా ఇన్స్పిరేషన్ అనేది దొరుకుతుంది రోల్ మోడల్స్ వీళ్ళందరూ కూడా సో ఇక్కడ ఉన్న ఫీమేల్ అందరికీ మేడం చూసి చాలా నేర్చుకోవాలి అండ్ మేల్ కూడా మనం చేయగలం చేయగలం అనే మన సత్తాన్ని బయటికి తీయాలంటే మేడం లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి వన్స్ అగైన్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం లేడీస్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే మేడం మీరు కూడా మా కోసం ఇంత వాల్యుబుల్ టైం కేటాయించి వచ్చినందుకు హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ సో మచ్ లేడీస్ అంటే యాక్చువల్గా అందరూ అనుకుంటారు ఏం చేయలేరు ఏం చేత కాదు అనుకుంటారు కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే బీట్ అవుట్ చేసి దాన్ని ప్రాబ్లం వచ్చిందని బ్యాక్ సైడ్ ఉండిపోకుండా దాన్ని ఫ్రంట్ ఆన్ గెయిన్ చేసి మోటివ్గా తీసుకొని నాకు ఈ ప్రాబ్లం వచ్చింది నేను ఉండకూడదు దాన్ని ఎలా బీట్అవుట్ చేయాలి అనేసి అని మనం పోటీగా తీసుకొని విత్ స్మైల్తో మనం దాన్ని బీట్అవుట్ చేస్తే ఏదైనా సాధించలేంది అంటూ ఏమీ లేదు లేడీస్కి. ఈరోజు ఒక్కరోజే లేడీస్ది కాదు, ప్రతిరోజు లేడీస్దే, ప్రతి సమయం లేడీస్కి ఎప్పుడు సపోర్టివ్గా ఉంటుంది. ఆడదై బయటకు వచ్చింది అంటే తను ఏమీ బలహీనపడి కాదు, చేత కాదని కాదు, సో తను తన ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి వస్తుంది అనేసి అని దాని పూర్తి ఉద్దేశం. సో దాన్ని ఎవరూ డియాక్టివేట్ చేయకుండా యాక్టివ్ చేసి వాళ్ళని సపోర్ట్ చేస్తారనేసి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ ఉమెన్స్ డే.